శివాలయంలో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు, రామాలయంలో రామచంద్రమూర్తికి ఎదురుగా ఆంజనేయ స్వామి, అలాగే వైష్ణవాలయంలో విష్ణు భగవానుడికి ఎదురుగా ఎవరుంటారమ్మా? గరుడాల వారు. డౌట్ పడక్కర్లే, గరుత్మంతుడు ఉంటాడు. అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా సింహం. అలాగే మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి ఎప్పుడైనా వెళ్ళారా? మరి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయుడికి ఎదురుగా ఏమైనా ఉందా? ఇది చాలామందికి తెలియదు, నీకే కాదు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆంజనేయుడికి ప్రత్యేకమైన ఆలయాలు, ఎందుకంటే ఎక్కడైనా రామాలయంలోనే ఆంజనేయ స్వామికి ఆలయం ఉంటుంది. కానీ ఆంజనేయుడి యొక్క ఆలయాల్లో చూస్తే ఆంజనేయుడికి ఎదురుగా ఒంటె ఉంటుంది. అంటే మీరు అంటే ఒంటె ఎందుకు ఉంటుంది? గణపతి ఆలయంలో గణపతికి ఎదురుగా ఏముంటుంది? ఎలుక. అంటే కాన్సెప్ట్ ఏమిటి? వారి వారి వాహనములు వారికి ఎదురుగా ఉంటాయి. మన ఇంట్లో మన పోర్టికోలో ఏముంటుంది? కారు ఉంటుంది. మన ఇంట్లో మనకు ఎదురుగా ఇంటి ముందు కారు ఆగి ఉంటుంది. ఇది మనకు లౌకికమైనటువంటి భౌతికమైనటువంటిది. కానీ శివాలయంలో శివుడికి నందీశ్వరుడు అంటే నేను ఒకటే అడిగావు కానీ నేను దీనికి ఇవన్నీ జోడించేశాను. మరలా ఈ సందేహాలు చాలాసార్లు వస్తాయి కాబట్టి ఒకటేసారి అడిగినప్పుడు మిగతావన్నీ కూడా మనం చెప్పుకుంటే డౌట్ అనేటువంటిది ఇంకా రాదు. సాధారణంగా ప్రతి దేవాలయ సంప్రదాయంలో ప్రతి గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తికి ఆయన సంబంధమైనటువంటి వాహనాన్ని ఆయనకు అభిముఖంగా పెట్టడం అనేటువంటిది, ఇది ఆగమశాస్త్ర సంబంధమైనటువంటి రహస్యము. ఇది ఆగమశాస్త్రముల్లో పేర్కొన్నటువంటిది. అయితే శివుడికి నందీశ్వరుడు వాహనమే కాదు. వాహనం వృషభోయస్య వాసుకిహి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. వాహనం వృషభోయస్య యస్య, ఏ ఈశ్వరుడికి వృషభం వాహనమో, ఆ వృషభము వాహనంగా ఉందో. కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు వాహకుడిగా, ప్రమదగణములలో అతి ముఖ్యమైన అనుచరుడిగా, సేవకుడిగా చాలా బాధ్యతలు ఉన్నాయి నందీశ్వరుడికి. అందుకే శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నంది యొక్క ఆజ్ఞ లేకపోతే మనమేం చేయకూడదు. అయితే సాధారణంగా గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు వీటి మీద దృష్టి ఎవరూ పెట్టుకోరు. ఏ గుడికి వెళ్ళినా ఇది తప్పకుండా పాటించాల్సిన నియమం. చాలామందికి తెలియదు కాబట్టి తెలుసుకుంటే మంచిది. మీరు ఏ గుడికైనా వెళ్ళండి, గర్భాలయానికి అభిముఖంగా ఉండేటువంటి వాహనానికి మొట్టమొదలు నమస్కారాదులు చేసే లోపలికి వెళ్ళాలి. దాన్ని ఎవరు పట్టించుకోరు. తిరుమల క్షేత్రంలో నేను చూస్తాను, వెంకటేశ్వర స్వామికి ఎదురుగానే గరుడాలు వారు ఉంటారు, ఆయనకు తిరిగి నమస్కారం కూడా చేయరు. కానీ గరుత్మంతుణ్ణి మొట్టమొదలు నమస్కారం చేసుకోవాలి. రామాలయంలో ఆంజనేయ స్వామికి దండం పెట్టాలి. శివాలయంలో నందీశ్వరుడికి, అందుకే ఇక్కడ నంది దగ్గర ఆగాలి ఫస్ట్, ఆయన చెవు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ శ్లోకం చెప్పాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవ సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ శ్లోకం నందీశ్వరుడి దగ్గర చెప్పి ఆయనకు మీద ఒక పువ్వు పెట్టాలి. నందీశ్వరా, నీకు దండం పెడుతున్నానయ్యా. సాంబానందప్రదాయక, ఈశ్వరుడికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగింపజేసేటువంటి వాడా. మహాదేవ సేవార్థం, లోపలికి ఎందుకు వెళ్తున్నా నేను? నీవు ఎలాగైతే ఈశ్వరారాధన చేశావో నేను కూడా అలా ఈశ్వరారాధన చేద్దామనుకుంటున్నా. అనుజ్ఞాం దాతుమర్హసి, లోపలికి వెళ్ళటానికి ఆజ్ఞ ఇవ్వవయ్యా. అంటే ఆయన తోకతో వెళ్ళు అని చెప్తాడు, గేట్ పాస్ ఇస్తాడు, అప్పుడు మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళిన తరువాత ఈశ్వరారాధన చేసి ఈశ్వరుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి బిల్వపత్రం, ఆ బిల్వపత్రాన్ని తీసుకొని కండ్లకు అద్దుకొని తిరిగి బయటకు వస్తూ ఆ బిల్వపత్రం తీసి జేబులో పెట్టుకొని వెళ్ళకూడదు. ఆ బిల్వపత్రం తీసి నందీశ్వరుడి తోక మీద పెట్టి, మనం కళ్ళకు అద్దుకున్నాం కదా, అది తీసి ఈశ్వరుడి యొక్క బిల్వపత్రాన్ని నందీశ్వరుడి తోక మీద పెట్టి ఆయన యొక్క అండములను పట్టుకొని
ఆయన ఈ రెండు యొక్క కొమ్ముల మధ్యలో వృషస్య వృషణం పృష్ప శృంగయోరు మధ్య ఆ రెండు కొమ్ముల యొక్క మధ్యలోంచి ఆ ఎదురుగా ఉన్నటువంటి శివలింగము యొక్క ఊర్ధ్వభాగాన్ని చూస్తే కైలాసంలో శివదర్శనం అయినట్టే లెక్క. ఇది సంప్రదాయబద్ధమైనటువంటి శివదర్శనం. ఆగమశాస్త్రములు పేర్కొన్నటువంటి శివదర్శనం ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఇగో ఇలా చెయ్యాలి. ఇది చాలామందికి తెలియదు. వెళ్తారు, పరిగెత్తుకుంటూ వెళ్తారు, లోపలికి వెళ్తారు, శివుడి దగ్గరికి వెళ్తారు, తలకాయ ఆయన మీద పెడతారు, వాకిట్లో ఉన్న నందిని అసలు పట్టించుకోకూడ పట్టించుకోరు, కానీ అది చేస్తే దర్శనం వ్యర్థము అని చెప్పారు. ఎప్పుడైనా సరే ఏ శివాలయానికి వెళ్ళినా ఈ పని మీరు చెయ్యండి ఖచ్చితంగా. మరి మాకు శ్లోకం రాలేదండి అంటే శ్లోకం రాకుండా పర్వాలేదు, నేను సంస్కృతంలో చెప్పా, మీరు తెలుగులో చెప్పండి. ఏ భగవంతుడికి తెలుగు రాదా? శ్లోకమే చెప్పాలా? నాకు వచ్చు కాబట్టి చెప్పాను, మీకు నేర్చుకుంటే నేర్చుకోండి ఇది చూసి. లేదు తెలుగులో ప్రార్థించండి, నందీశ్వర లోపలికి వెళ్తున్న ఈశ్వరుణ్ణి చూడటానికి ఆజ్ఞ ఇవ్వవయ్యా అని ఆజ్ఞ తెలుగులో తీసుకోండి, తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో తీసుకోండి, తప్పేంటి? మొత్తానికి ఇక్కడ నందీశ్వరుణ్ణి గౌరవించడం, భావించటం, అర్చించటం అనేటువంటిది తప్పకుండా చెయ్యాలి. కాబట్టి శివాలయంలో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నటువంటి కారణము ఇదే. అలాగే ఆంజనేయ స్వామి రామాలయంలో రాముడి దర్శనం కావాలి అంటే ముందు ఆంజనేయ స్వామి యొక్క ఆజ్ఞ కావాలి అక్కడ కూడా. ఇలా అన్ని ఆలయాల్లో వాహనాలకు చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇది శివాలయంలో శివుడికి నందీశ్వరుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం.